ఇక నటి పూనం కౌర్ కు కత్తి మహేష్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ డిమాండ్ చేశారు. ఇద్దరి వ్యక్తిగత గొడవల మధ్యకు మహిళల్ని లాగడం సరికాదని అన్నారామె. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేసిన కత్తి మహేష్ ఈ విషయంలో ఒక మహిళని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మనతో మాట్లాడేందుకు ఆకుల విజయ గారు స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి. చెప్పండి మేడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గత 2008 నుంచి రాజకీయాలలో అంటే రాజకీయ చైతన్యం వైపుగా అడుగులు వేస్తూ కొంత సమాజంలో తను ఒక భాగమై పయనిస్తున్నటువంటి సందర్భం మనం చూసింది. అంటే ఒక రాజకీయ ఒక సినిమా యాక్టరే కాకుండా కొన్ని సమాజంలో జరుగుతున్నటువంటి వాటిపైన స్పందన వారిది మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి కత్తి మహేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏముందో జరుగుతూ ఉంది. ఈ టీవీలలో కూడా బాగా హైప్లో నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత నష్టం ఎంత లాభం పక్కన పెట్టేస్తే మహేష్ గారికి ఈరోజు వారికి లాభంగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక మహిళగా నాకు సంబంధం లేని విషయం, సరే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఏందని, కానీ ఒక మహిళగా నేను నిజంగా ఈరోజు కత్తి మహేష్ గారు పూనమ్ కౌర్ గారిని మధ్యలోకి తీసుకొచ్చేసి ఏపీ చేనేతకి సంబంధించి తనని అంబాసిడర్గా పెట్టడం అనే వర్డ్ అది పవన్ కళ్యాణ్ గారే ఇప్పించారని చెప్పడం, లేదా తిరుపతిలో పూజలో వారి గోత్రాల మీద పవన్ కళ్యాణ్ గారి గోత్రాల మీద వీరు పూజ చేయించుకున్నారని చెప్పడం, ఈమె ఆత్మహత్యకు పాల్పడితే బిల్లులు ఎవరు కట్టిండ్రు అది మాకు తెలుసని చెప్పడం, ఇట్లా చెప్పుకుండా పోతే ఒక 5-6 ప్రశ్నలు అసలు ఒక మహిళకు వేయాల్సినటువంటి ప్రశ్నలు కావవి. వాళ్ళు సరే ఆమె ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కావచ్చు, లేదా ఆమెకి ఏదైనా చిన్న సహాయం చేస్తే చేసి ఉండొచ్చు. ఇవాళ ఒక అమ్మాయి మీద కత్తి మహేష్ చేసినటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో నేను ఒక మహిళగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. మహేష్ గారిని మేము ఒకటే అంటే నేను టీవీలలో చూస్తూ ఉన్నా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మాటల దాడితోని మాటల యుద్ధం చేయడం మూలాన మరి మీకెంత అది ప్లస్ ఎంత మనశ్శాంతి ఎంత ఆనందం దక్కుతుందో మాకు తెలియదు, కానీ చూసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. ఒక మహిళ మీద అలాంటి ఆరోపణలు అవి సరే మీరు రుజువు చేస్తారా, రుజువు చేసినా కూడా రుజువు చేసే రైట్ మీకు ఎక్కడిదని నేను అడుగుతా ఉన్నా. ఆ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది, ఆమె బిల్లు ఎవరు కట్టిరు అనడానికి మీరెవరు ఒక మహిళని ప్రశ్నించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక మహిళని అవమానపరిచే విధంగా రైట్ మీకెవరు ఇచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ పూనమ్ కౌర్ కావచ్చు, రేపు ఆకుల విజయ కావచ్చు, రేపు ఇంకెవరో కావచ్చు, సరే అభిమానాలు కొందరికి ఉంటాయి, అభిమానం మీద అమ్మాయి ఏమైనా పోస్ట్ చేస్తే చేసి ఉంటుంది, దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేసి పూర్తి స్థాయిలో అమ్మాయే క్యారెక్టర్లెస్ అన్నట్టుగా, లేకపోతే అమ్మాయి ఏదో పవన్ కళ్యాణ్కి బాగా దగ్గర అన్నట్టుగా, అసలు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మాత్రం మా అభిప్రాయం అండి. ఆ అమ్మాయి ఒకవేళ ఏదైనా పోస్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం కావచ్చు, దాన్ని మీరు భూతద్దంలో పెట్టేసి గోత్రాల దగ్గర నుంచి వాళ్ళ ఆత్మహత్యల వరకు ఇవన్నీ మాట్లాడడం సరికాదని చెప్పేసి నేను ఒక మహిళగా నా అభిప్రాయం. దీన్ని తను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, బహిరంగంగా అమ్మాయి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది, చెప్పలేదు, ఆయన విఘ్నత కొదిలేయడం జరుగుతుంది. అంటే ఏ మహిళ మాట్లాడితే ఆ మహిళ మీద మాట్లాడడం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద, అంటే మాటకు మాట ఈ విధంగా కాకుండా ఓ సిస్టంలోకి వెళ్ళి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. మహిళ కాబట్టి ఆమె ఇప్పుడు ఈరోజు చిన్న అమ్మాయి, రేపు చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి, ఈరోజు పవన్ కళ్యాణ్కి తనకు ఏదో ఒక సంబంధం ఉందా అనేది చెప్పకనే మీరు చెప్తా ఉన్నారు, అది చాలా పెద్ద నేరం. దాన్ని అది ఖచ్చితంగా నేరమైనటువంటి ఆరోపణలే వారు వేస్తున్నది కూడా. ఏది ఏమైనప్పుడు కూడా ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం మాత్రం ఒక మహిళని అవమానపరిచిన విధానాన్ని మాత్రం పూర్తి స్థాయిలో నేను ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను. పూనమ్ కౌర్ పైన చేసిన వ్యాఖ్యలు కత్తి మహేష్ గారు వెనక్కి తీసుకుని ఆమె క్షమాపణ చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆకుల విజయ గారు అంటున్నారు. కెమెరామెన్ గిడ్డయ్యతో లలితాదేవి.